ఈరోజు స్పాంజ్ లాంటి తేనె రొట్టె ఎలా చేయాలో చెప్తాను. దీన్ని కొబ్బరి రొట్టె అని కూడా అంటారండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. కుక్కర్లో చేసి చూపిస్తాను, చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. దీనికోసం 1/2 కిలో బియ్యం, కోటా రైస్ ఉంటుంది కదా, అది నైట్ అంతా నానబెట్టుకోవాలి, లేకపోతే 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి బాగా. దీనికోసం 1/2 కిలో రైస్, 1/2 కిలో బెల్లం కొలతన్నమాట. ఒక 1/2 కొబ్బరి చిప్ప కూడా తీసుకొని, ఫ్రెష్గా కోకోనట్ ఉంటుంది కదా అది తీసుకోండి, పక్కన పెట్టుకొని బియ్యం కడిగి పెట్టుకొని ఆ బియ్యంని మెత్తగా దోసపిండిలాగా మనం మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి, నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 కిలో బియ్యానికి 1/2 కిలో బెల్లం అన్నాను కదా, బెల్లం తరుక్కొని వేసుకొని 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకొని బాగా గరిటతో కదుపుకోండి. ఈ వాటర్ కరెక్ట్ కొలతండి, అంతే వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్నాక బాగా మనకి బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలన్నమాట. ఫ్రెష్గా తీసిన కొబ్బరి ఉంది కదా, దాన్ని కూడా మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది. మనము తురుముకోవచ్చు కూడా. దీన్ని కూడా పక్కన ఉంచుకొని చూడండి, బెల్లం అంతా కరిగిపోతుంది. ఈ టైంలో మనకి 1 స్పూను ఆర్ 2 స్పూన్లు నువ్వులు అయితే వేసుకోండి. తెల్ల నువ్వులు చాలా బాగుంటుంది తేనె రొట్టె అనేది, టేస్టీగా నువ్వులు వేయడం వల్ల. అండ్ ఇప్పుడు కొబ్బరి తురుముకున్నాం కదా, ఆ తురుమును కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపెట్టుకోండి గరిటతో. మన ఛానల్లో ఇంతకుముందు తునకం, తేనె రొట్టె ఇవన్నీ వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ లింక్స్ అయితే పెడతాను. మన ఛానల్లో తునకం చాలా పాపులర్ అయ్యిందండి రెసిపీ, తప్పకుండా విజిట్ చేయండి. కొబ్బరి తురుమును వేసుకున్నాక ఇలా పొంగిలా వస్తుంది 2 మినిట్స్లోనే. అప్పుడు మనము వరిపిండిని రుబ్బుకున్నాం కదా, మిక్సీ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని మొత్తం వేసేసుకున్న వెంటనే స్టవ్ అయితే వెంటనే ఇమీడియట్గా ఆపేసేయాలండి, లేకపోతే ముద్దలు ముద్దలుగా అయిపోయి పాడైపోతుంది అనమాట. వెంటనే ఆపేయాలన్నమాట వరిపిండిని వేసిన వెంటనే. ఇప్పుడు ఇలాగ కలుపుకోండి, మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టేయండి. ఆల్రెడీ స్టవ్ ఆపేసాం మీకు తెలుసు. ఇప్పుడు కుక్కర్ తీసుకొని, 3 లీటర్ కుక్కర్ ఉంటుంది కదా అది తీసుకోండి. అందులో 150 ml వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే పొగలు వచ్చేటట్టు మరగాలండి. అప్పుడు ఆ వరిపిండిని కలుపుకున్నాం కదా, దాన్ని ఒకేసారి వేసేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ 1 నిమిషం పాటు హైలో ఉంచుకోవాలండి, తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము 2 మినిట్స్ అయ్యాక కుక్కర్ మూత పెట్టేసుకోవాలి, విజిల్ లేకుండా అన్నమాట. విజిల్స్ అవసరం లేదు. 10 మినిట్స్ అయితే సిమ్లోనే ఉడకనివ్వండి. చూడండి, మొత్తం అంతా ఆయిల్ పైకి తేరుతుంది చుట్టూను. ఇది చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు చల్లారాక కేక్ని అయితే ఎలాగ మనం చుట్టూ ఒక చాక్తో కట్ చేసి తీస్తామో అలానే అండి ఇది కూడాను. ఈ తేనె రొట్టె చాలా బాగుంటుంది, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. చూడండి, ఇప్పుడు వేసుకుంటున్నాను చుట్టూ కట్ చేసి, చాలా బాగుంటుంది. మనకి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అని తెలిస్తే ఈజీగా చేసి పెట్టవచ్చు, కానీ మనకి లైట్గా అయితే మాడడం సహజమండి. చూడండి, మెత్త మెత్తగా చాలా బాగుంటుంది, ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే పాత లాస్ట్ వీడియోస్ కూడా చూడండి. నా ఛానల్లో తునకం వీడియోస్ చాలా పాపులర్ అయ్యాయి అన్నమాట. చూడండి, చాలా బాగా వచ్చింది, లోపల కూడా లేయర్స్ లేయర్స్ లాగా. ఈ వీడియో మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షుగర్ ఇష్టపడిన వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుంది, ట్రై చేయండి.